ఎమ్మెల్సీ హామీతో పిఠాపురంలో పొలిటికల్ వేడి చల్లబడింది. మాజీ ఎమ్మెల్యే వర్మ తాను కూల్ అవడమే కాదు, కూల్ కూల్ అంటూ పార్టీ కేడర్ని చల్లబరిచారు. పవన్ గెలిపే లక్ష్యంగా పిఠాపురంలో పసుపు సేన ఇక కదం తక్కుతుంది అన్నారు. జనసేన పవన్ కళ్యాణ్ పిఠాపురం నుంచి పోటీ చేస్తారు. జనసేన పవన్ కళ్యాణ్ పిఠాపురం నుంచి పోటీ చేస్తారు. అలా ప్రకటన వచ్చిందో లేదో ఇలా అసంతృప్తి రాజుకుంది. పిఠాపురంను టీడీపీ కంచుకోటగా మార్చిన సత్యనారాయణ వర్మకు టికెట్ లేదని రాదని తెలిసి అభిమానుల్లో ఆవేదన ఆగ్రహ రూపం కట్టలు తెంచుకుంది. పొత్తుతో తమ నేత ఆశలపై చిచ్చు పెట్టారని వర్మ నేతలు, అభిమానులు, అనుచరులు ఆందోళనకి దిగారు. వర్మ ఎంత నచ్చ చెప్పినా కేడర్ మాత్రం టికెట్ ఆయనకే ఇవ్వాలని పట్టుపట్టారు. ఈ క్రమంలో ఉండవల్లి నుంచి పిలుపు రావడంతో కార్యకర్తలతో వెళ్లి చంద్రబాబుని కలిశారు. అయిపోయింది, ఇట్స్ గాన్ అన్నంతగా మ్యాటర్ చల్లబడిపోయింది. వర్మకి ఎమ్మెల్సీ ఇస్తామని చంద్రబాబు హామీ ఇవ్వడంతో పిఠాపురం టీడీపీలో అసంతృప్తి జ్వాలలు చల్లారాయి. మా నియోజకవర్గానికి సంబంధించి పురుషోత్తపట్నాన్ని తిరిగి ప్రారంభించడం, సార్ ఆదేశాల మేరకు పనిచేస్తా, నేను చంద్రబాబు నాయుడు గారికి తాలిబన్ లాంటి శిష్యుడు, నేను ఎప్పుడు కూడా పార్టీని పరిగెట్టిస్తాం. అక్కడ తప్పకుండా వారు చెప్పినట్టు అన్ని చేస్తాం. పార్టీ ఎవరెవరిని ఏ విధంగా గౌరవించాలి, ఎవరెవరిని ఎక్కడ పికప్ చేయాలనేది చేసి చూపిస్తాం తప్ప ఊరికే మాట్లాడద్దని.